వైసీపీ టార్గెట్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో రాయలసీమ వాసులు తెగించి వైసీపీపై పోరాడాలని పిలుపునిచ్చారు. వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలకు అధికారం లేదని, షాడోలను పెట్టి సొంత పార్టీ నేతలను సీఎం జగన్ వేధించారని పవన్ మండిపడ్డారు. తనకు సలహాలు ఇచ్చే వ్యక్తులు రెండు రోజులుగా పార్టీలు మారుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ నుంచి ఆంధ్రప్రదేశ్ విముక్తి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు పవన్ కళ్యాణ్. కొంతమంది చేతిలోకి అధికారం ఉండిపోద్ది. మనలో మనం కొట్టుకుంటా ఉన్నాం, మనలో మనం విడిపోతా ఉన్నాం. నాయకుడు ఎవరని కాదు, మన సమూహానికి పనిచేసేవాడా కాదా, రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేసేవాడా కాదా, అదే చూడండి. నేనైతే ఎక్కడికి పారిపోను. నిన్న రాత్రి కూడా నేను పనిచేసే స్టాఫ్ కింద పోలీసులు వచ్చి, ఇక్కడ మనం కొన్ని రెంట్కి తీసుకుంటే బిల్డింగ్లు, పోలీసులు వచ్చి మన దగ్గర పనిచేసే స్టాఫ్ని భయపెట్టే స్థాయికి వెళ్ళిపోతా ఉన్నారు. జగన్ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను, జగన్ ఇది 2009 కాదు, జగన్ ఇది 2024 మర్చిపోయి. నిజంగా వైసీపీ ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ అయితే పార్టీ కోసం నిలబడ్డ వ్యక్తి నువ్వు, ఎంత ఎమ్మెల్యేవు, ఆ కర్నూలు చెందిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆయన కూడా చెప్తా ఉన్నారు, నీకు పూర్తిగా నువ్వు ఎమ్మెల్యేవు, నీకు బ్లూ లైట్ కార్ ఇస్తాం, నీకు ఒక గన్మెన్ ఇస్తాం, కొన్ని సంతకాలు పెట్టడానికి అవకాశం ఇస్తామేమో, కానీ ప్రాక్సీ ఎమ్మెల్యే మావాడే ఉంటాడు, వాళ్ళు గుంపే ఉంటుంది. ఇంతకాటికి అధికారం ఎందుకు ఎమ్మెల్యే దేనికి? మొన్నదాకా అందరు సలహాలు ఇచ్చారు నాకు, నువ్వు ఎలా నిలబడాలి, ఎలా చేయాలని. అందరూ ఈరోజు అందరూ వైసీపీకి వెళ్ళిపోయారు. ఈరోజు అంటే పవన్ కళ్యాణ్ దగ్గర అన్నీ వస్తాయి ఐడియాలు, సీట్లు ఎన్నా తెలియదు అబ్బా నాకు, అన్నీ ఒకటి కాదు. నేను అనేది ఏంటంటే, నువ్వు రిజర్వేషన్ గురించి మాట్లాడినా ఏమి మాట్లాడినా పద్ధతి ప్రకారం మాట్లాడండి. పింక్ డైమండ్ లాగా టీడీపీ ఒక ఆ ప్రభుత్వంలో ఒకలాగా, ఈ ప్రభుత్వంలో ఒకలాగా మాట్లాడకండి. జగన్ మాట్లాడితే భయపెట్టేస్తాడు, మీకు అధికారం ఉంది అంటే నాకు తొడగొట్టడాలు ఇవన్నీ తెలియవు అబ్బా నాకు. నాకు తొడగొట్టడాలు గుండెలు చీల్చుకోవాలి తెలియదు, కానీ నాకు నిజంగా ఒకటే అడగాలనిపిస్తే, మీరు కొడితేనే దెబ్బ, మేము కొడితే మీకు దెబ్బ తగలదా? మీరు కొడితేనే మా ఒంట్లో నుంచి రక్తం వస్తుందా? మేము కొడితే మీ ఒంట్లో నుంచి రక్తం రాదా? మీరు కొడితేనే ఎముకలు ఇరుగుతాయా? మేము కొడితే ఎముకలు కాళ్ళు కీళ్ళు ఇరగవా మీకు? ఎంతకాలం బానిస సంఖ్యలతో ఉంటారు కబంధ హస్తాలను ఆలోచించండి ఒకసారి. నేనున్నాను ఇక్కడ, నాకు పోగొట్టుకోవడానికి సమస్తం ఉంది, నాకు పెద్ద పేరు ఉంది, యాక్టింగ్ కెపాసిటీ ఉంది, డబ్బులు ఉన్నాయి, కుటుంబం ఉంది, బిడ్డలు ఉన్నారు,